Telugu Desam Party, Balanga unna Addanki Niyojakavargamlo, YCP Amalu Chestunna Vyuham Phalistunda, Congress, YCP, TDP Nunchi Gelichina, Anubhavam Unna TDP Abhyardhini Dhikottagalada, Innalu YCP Lo Unna Tandri Kodukulu Kuda, TDP Ke Vellina, Kotta Incharge Tho Geliche Dhairyam Unda, Kammavala Kota Anukuntunna Chota, Modatisari Reddini Barilo Dinchina, YCP Dhairyam Enti, Nan Kamma Ninadam Phalistunda, Rajakeeyanga Chaitanyavantamaina, Addanki Niyojakavargamlo, YCP Ettugalaku Phalitam Ela Undabothondi, Kshetra Sthayilo Asalu Em Jarugutondi, 99 TV Special Focus Chudandi. Addanki Niyojakavargam Rajakeeyalu, Kamma Samajikavargam Chuttu Tirugutu Untayi. అక్కడ గెలిచినా ఓడినా కమ్మవాళ్లే. 45 ఏళ్లుగా కమ్మ ఎమ్మెల్యేలే గెలుస్తూ వచ్చారక్కడ. పొరుగున ఉండి 2009 నాటికి రద్దై కొంత భాగం ఈ నియోజకవర్గంలో కలిసిన మాటూర్లో అది రద్దయ్యేదాకా కమ్మవాళ్లు మాత్రమే గెలుస్తూ వచ్చారు. ప్రధాన ప్రత్యర్థులిద్దరూ కమ్మవాళ్లే అవుతూ వస్తున్న అద్దంకి నియోజకవర్గంలో అకస్మాత్తుగా పల్నాడు జిల్లాకు చెందిన హనిమిరెడ్డిని బరిలో దించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. పులివెందుల్లో చదువుకునే రోజుల్లో వైఎస్ సాయం పొందిన హనిమిరెడ్డి ఆ తరువాత కాలంలో కాంట్రాక్టర్గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, విద్యా సంస్థల అధిపతిగా ఆర్థికంగా బలపడ్డారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక వైసీపీలో చురుగ్గా ఉంటూ పెదకూరపాడు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి తన సొంత ఊరున్న అద్దంకి నియోజకవర్గానికి హనిమిరెడ్డిని ఇన్ఛార్జి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటిదాకా సాగుతున్న అద్దంకి తెలుగుదేశం రాజకీయాలు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాటూరు నుంచి గెలవటం సంగతలా ఉంచినా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఇదే అద్దంకి నుంచి వరుసగా కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ నుంచి కూడా గెలుస్తూ వస్తున్నారు. అంటే పార్టీలు మారినా ఆయనదే విజయం కావటాన్ని బట్టి చూస్తే ఆయనకంటూ సొంత అనుచరవర్గం గట్టిగానే ఉన్నట్టు అర్థమవుతుంది. తెలుగుదేశం తరపున అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం, లోకేష్ పాదయాత్రలో జన సమీకరణ ర్యాలీలు వంటి కార్యక్రమాలతో